कहीं को लेके अम्मा, कहीं को लेके कुछ बोले आप? कितने दिन से लेके गए थे पुलिस वाले? साल भर का ये गली में जो भी दिखे पकड़ ले रहे, पकड़ लेके सोने रे जा रहे रे, ऐसे ऐसे पूरे मालूम कहाँ पे कोस एरिया में सुबहपुरे में सरकार के पीछे ऐसे ऐसे चलता रहे पूरे बिल्डर आ रहे मालूम बच्चों को लेके चल जा रहे ऐसा बैठा दो भाई कुछ भी केस नहीं है ना, कुछ भी नहीं है, चलो कुछ भी केस है तो लेके जाओ, खाली साइना बोल के लेके जाओ। సమీర్ అనేటువంటి రౌడీ షీటరు లేదు, ఇంటి దగ్గర లేరు, మీరు తీసుకొని వచ్చారు అని చెప్పేసి వాళ్ళ భార్య వాళ్ళ తండ్రి రావడం జరిగింది. ఇంటి విషయంలో భార్య వచ్చి మీ పోలీస్ స్టేషన్లో ఉండని చెప్పేసి అనుమానం చేత మమ్మల్ని ప్రశ్నించగా మేము తీసుకురాలేదు అని చెప్తే ఆమెకు అనుమానము నివృత్తి కాకపోగా పోలీస్ స్టేషన్లో ఉండి నేను చూసుకుంటా అంటే ఆమెకు ప్రతి పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి మొత్తం కూడా ఆమెతోనే చూపించడం జరిగింది. ఆమె ఎక్కడ లేకపోయే వరకు వీళ్ళే తీసుకొని వచ్చారు, ఎక్కడో దాచిపెట్టారనే ఉద్దేశంతో కిందికి వచ్చేసి నా భర్తను చంపేశారు అని చెప్పేసి ఒక రూమర్స్ క్రియేట్ చేసి అందరినీ కూడా జమ చేయడం జరిగింది. ఒక కమ్యూనిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ జమ అయ్యారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇది తప్పు, ఎవరు కూడా ఎవరిని కూడా తీసుకురావడం జరగలేదు. ఒకవేళ నాకు ఇప్పుడే తెలిసింది వాళ్ళని తీసుకొచ్చినట్లయితే నాకు దరఖాస్తు ఇవ్వండి, నాకు చెప్పండి నేను ఎవరు తీసుకుపోయారు, ఎటువైపు తీసుకుపోయారు, ఎందుకు తీసుకుపోయారు అని చెప్పేసి వెతికి విచారించి తగు చర్య తీసుకుంటానని నేను చెప్పడం జరిగింది. అటు విషయంలో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కొంచెం ఫర్నిచర్ను డ్యామేజ్ చేయడం జరిగింది, వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్య తీసుకుంటాను. రౌడీ షీటరు ఇతను పీడీ యాక్ట్ కూడా పోయి వచ్చిండు. పబ్లిక్ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి రౌడీలకు చెడు ప్రవర్తన కలిగిన వాళ్లకు సపోర్ట్ చేయవద్దు అని చెప్పేసి మా మనవి. సార్ ఇది రూమర్స్ నడుస్తుంది సార్, ఇది కస్టడీ డెత్ అని, దాని మీద లాంటిది ఏమీ లేదు. ప్రజలు జమ కావడం అనేది అతను చెడు వ్యక్తి కాబట్టి, సమీర్ కో విడిపించుకునే రావడం అంటే ప్రజలు గుమిగూడరు కాబట్టి, ఈ విధమైనటువంటి రూమర్స్ చేసుకొని ప్రజలని గుమిగూడి పోలీసును ప్రెజర్ చేయాలని చెప్పి ఒక ఎత్తుగడతను అతను వచ్చిండు. ఇది తప్పు, మీరు ఎవరు కూడా ఏమైనా అరెస్ట్ చేసినారా సార్? ఇప్పుడు ఏం చేస్తారు?